చిట్టిల్లు ఎక్కడున్నారు వీళ్ళు? పైన లేరా? లేరు కదా. పైన లేక కింద లేక ఏమై ఉంటారు బావా? కటౌట్ చూసి అమెరికా పారిపోయి ఉంటారంటావా? ఏం బావా ఏమైంది? బాబు తగ్గగానే నన్ను అటాక్ చేయమన్నాడు. మరి కాఫర్ట్ లేదు ఏంటి? ఓ జాగింగ్ వెళ్ళొచ్చారా? కాఫీ తీసుకోండి పాప మేడం. ఎందుకు ఇలా చేశారో తెలుసుకోవచ్చాట? ఏంటి మేము అమెరికా వెళ్ళడం ఏంటి? ఆ కట్ అవుట్ కి మేకప్ ఏంటి? అది కాదు, మేము అమెరికా వెళ్ళడం కాదు, మిమ్మల్ని ఇద్దరిని అండమాన్ పంపిస్తాను. అండర్స్టాండ్? బ్రేక్ కేర్ఫుల్. నువ్వు సూపర్ పాప. విన్నారుగా, పాపే కదా జోకేస్తే పీక పిసికేస్తుంది. జాగ్రత్త. యా టిఫిన్ ఏం చేసావు? ఇదేంటి అంత రివర్స్ అవుతుంది? వినలేదా? బ్రేక్ఫాస్ట్ ఏం చేసావని అడిగాను. అదేంటండి, మామూలుగా అడగొచ్చు కదా, కొట్టడం దానికి. వీళ్ళేదో పెద్ద స్కెచ్ వేసినట్టున్నారు. ఏంటి బ్రేక్ఫాస్ట్ ఏం చేసావని అడిగారు కదా, ఇడ్లీ చేశాను. నాకు ఇడ్లీ ఇష్టం లేదు. ఐ వాంట్ పూరి బాజీ. ఇమీడియట్ గా రెడీ చేయి, మేము ఫ్రెష్ అయ్యి వస్తాం. కమ్ ఆన్ బాబు. పద పాప గుర్తుందిగా, పూరి లేదంటే నీ ఫేస్ అవుద్ది చపాతి. ఏంటి నువ్వు మౌనంగా ఉన్నావు? వాళ్ళు మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేయాలన్న డెసిషన్ కి వచ్చారన్న అనుమానం బాబా, అందుకే మౌనంగా ఉన్నాను. చూద్దాం, నువ్వు వెళ్ళి ఈ వీధి చివర్లో బండి ఉంటుంది కదా, రెండు ప్లేట్లు పూరి పట్ట. ఏమంటే అప్పుడు చూద్దాం వీళ్ళ మొహాలకి బండి మీద పూరిలే ఎక్కువ. చూసావా, గన్ను ఫోను. అయితే ఏం చేయమంటారో ఎదవా. ఏంటి సడుగుతున్నా, పూరి రెడీనా? పూరియే కాదు వినాయకు రెడీనే. ఏంటి వెటకారమా? నేనంది డైరెక్టర్ పూరి జగన్నాథ్ని కాదు, తినే పూరి ఉంది తినండి. నువ్వు కూర్చో పాప. కానీ ఎక్కడా వస్తుంది? బ్రేక్ఫాస్ట్ చేయండి పాప మేడం. పూరి పెట్టారు కదా, ఎందుకు దొక్క? డ్రెస్సు పాప, డ్రెస్సు తెచ్చిపో. నాందిని ఇలాంటి డ్రెస్ వేసుకోవడం మా అక్కకి ఇష్టం లేదు, అదే మీ అమ్మకి ఇష్టం లేదు. అంటే నాకు ఇష్టం లేదు. మా అమ్మ వేరు, మీరు వేరు. మీ అమ్మ ఇక్కడ లేదు, సో నేనే నీకు అమ్మ, నేనే నీకు అత్త. సూపర్ పాప్ మేడం, విలన్ స్ట్రాంగ్ గా ఉంటేనే హీరో దమ్మేంటో తెలుస్తుంది బావా. చూసుకో. ఏంటి చూసుకునేది? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇప్పుడే మీ అమ్మకి ఫోన్ చేసి వచ్చి నిన్ను తీసుకువెళ్ళమని చెప్తాను. బేబు గన్నా ఫోనా? బేబు ఇప్పుడు ఫోన్ దాకా ఎందుకు పాప మేడం? షట్ అప్. ఏదో హీరో అనింది కదా. బాగా చెప్పావు పాప, ఈ హీరోస్ ఏంటో ఈ ఫోన్ తో తెలిపోతుంది. చెయ్యి పాప. 9955 దిల్లు ఫోన్ చేస్తుంది. చూడండి పాప మేడం, హీరోయిన్ సీన్స్ లో వాళ్ళమ్మ నాన్నలు ఉండరు. అవి తెలుగు సినిమాలైనా సరే ఇంగ్లీష్ సినిమాలైనా సరే ఈ సీన్ లో ఉంటారు. ఐ యామ్ రైట్ బాబు? 100% రైట్ పాప. నువ్వు కాల్ చేయి పాప. వద్దు పాప మేడం, నువ్వు చేయి పాప. హీరోయిజం అంటే ఏంటో బాబా, నువ్వు రెస్టారెంట్ కి వెళ్లి బాగుంచేయి. వీళ్ళు వెళ్తారో ఇక్కడ మాడి చేస్తారో నీకు అనవసరం, నేను వెళ్తున్నాను. శుభం. ది ఫాస్ట్ దిల్లు.
డోంట్ వరీ బాబా, వస్తాను. జాగ్రత్త. పాప మేడం అనవసరంగా నన్ను కేలికారు. యాదవ సినిమా డైలాగులు ఆపి దయచేయి. ఎస్ దయచేయి. దిల్లు వెళ్ళు దిల్లు. బాబా సార్ వస్తా. నువ్వు వస్తా వస్తా అని వంద సార్లు అన్నా, ఇక్కడ రా రమ్మడానికి ఎవడు సిద్ధంగా లేడు. వెళ్ళు చురుకు బాబా. సూపర్ పాప్ మేడం, విలన్ స్ట్రాంగ్ గా ఉంటేనే హీరో దమ్మేంటో తెలుస్తుంది. చూసావా పాప, మీ అక్క నందిని గారు 125 ఎపిసోడ్ల నుంచి చేయలేని పని, నువ్వు పట్టుమని 10 ఎపిసోడ్లు కాలేదు ఆ నందిని ఇంటికి పంపించావు. పాప మజాక. ఏంటి పాప మాట్లాడట్లేదు? ఓహో, ఆనందంలో నోటి మాట రావట్లేదా? లేదు బాబు, ఆ నందిని తన స్టామినా ఏంటో చూపిస్తానని చెప్పి వెళ్ళింది. ఏం చేస్తుందంటావు బాబు? పాప పాప పాప, ఈ ఇండియన్స్ గురించి నీకు తెలియదు పాప. ఎగ్గిరి తన్నినా వారి దగ్గర 10 రూపాయలు ఉండవు, కానీ బయటికి మాత్రం సిల్క్ చొక్కాలు వైట్ ప్యాంట్ వేసుకు తిరుగుతారు. ఇది అంతే, లోపల భయం ఉన్నా బయటికి మాత్రం ఇదిగో ఇలాగే బిల్డప్లు ఇస్తారు. అది ఇప్పుడు పుట్టింట్లో ఏడుస్తూ కూర్చుంటుంది పాప. అంతేనంటావా బాబు? మరి వీడు అదే గిరి. పాప పాప పాప, వాడు నందిని లేకపోతే కోరలు తీసిన పాము పాప. మరి మనకి ఫుడ్ ఎలా బాబు? హ్యాపీగా రెస్టారెంట్కి వెళ్దాం. వెయిట్, ఈ గుడ్ న్యూస్ నేను అక్కకి చెప్పాలి. ఏంటి బాబు, నంబర్ చెక్ చేసుకోమని వస్తుంది? ఫోన్లే పాప, వదిలే, తర్వాత చేయొచ్చు. మనం హ్యాపీగా రెస్టారెంట్కి వెళ్దాం పద. ఓకే, అయితే ఇప్పుడు మనకి వీళ్ళ మీద గ్రిప్ వచ్చినట్టే కదా. 100% పాప, నువ్వింకేం ఆలోచించకు పదా. నేను చెప్పానా నందిని లేకపోతే వీడు జీరోని? చూడు తెగులొచ్చిన కోళ్ళ ఎలా కూర్చున్నాడు. తెలుగు వచ్చిన కోడి ఏంటి బాబు? కోళ్ళకి కూడా తెలుగు వస్తుందా? తెలుగు కాదు పాప, తెగులు అంటే సిక్ జబ్బని అంటారు. ఇదిగో బాబు, నీ పేరేదో అంటావే, ఏంటది? మర్చిపోయాను. రేయ్, ఎదవ బిల్డప్లు ఇచ్చావంటే తాట తీస్తా. నేను అసలే నా దిల్లు వెళ్ళిపోయిందనే దిగుల్లో ఉన్నాను, నన్ను అనవసరంగా రెచ్చగొట్టుకో బాబు. చెప్పు పాప, గన్నా ఫోనా? రెండు కాదు, నువ్వు వీడు సిక్ అయిన కోడిలాగా ఏదో తీసిన పాము లాగా ఉంటాడు అన్నావు కదా, మరి వీడేంటి? వీడు మోహన్లే పాప. రేయ్, మేము రెస్టారెంట్కి వెళ్తున్నాం గాని గదిలో పాప చీరలు, నా గదిలో ప్యాంటు షర్ట్లు ఉన్నాయి, వాషింగ్ మిషన్ లో వేయి, మేము వచ్చేసరికి ఆడిపోవాలి. అర్థమైందా? ఏంట్రా లుక్, మడతెట్టేస్తా. రే బాబుగా, అవునల్లుడు, నీ దిల్లు కంటి తడి పెట్టుకుని ఇంటికొచ్చింది, దాన్ని ఏడిపించిన వాళ్ళు ఎవర్రా అని వాళ్ళ అంత చూద్దామనొచ్చారు. ఎవర్రా ఎవర్రా నా బిడ్డ మీద చేయి చేసుకుంది బాబు? సేమ్ నాంజిని లాగానే ఉంది కదా. ఇప్పుడు పోలికలు కూడా ఉంటుందిలే పాప, ఈవిడేదో తేడాగా ఉంది. ఏమి, నువ్వేనా నువ్వేనా నా బియ్యప్రాలు చెల్లివి బాబు? హూజీప్రాలు, ఈ ట్రాన్స్లేషన్ చేయలేక చేస్తున్నాను. నందిని సిస్టర్ చెల్లెలు నువ్వేనా అంటుంది పాప? యా నేనే. ఏంటి తుపాకీ పట్టుకొని బెదిరిస్తున్నావంట? యా సో వాట్, నాకు నిజంగానే దగ్గొచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఓల్డ్ లేడీ, ఏంటి నువ్వు? అవును కొట్టాను, ఏం చ
తింటావు. ఏం బాబు? అవును పాప, తగ్గు తగ్గు. దగ్గేది నువ్వే కదా, నేనెందుకు దగ్గాలి? యూ కాఫ్ కాఫ్. ఏంటే గుసగుసలు? ఆ చెప్పండి, నా బిడ్డని పొట్టింటికి ఎందుకు పంపించారు? వీళ్ళు చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు అత్తయ్య. అవునల్లుడు, నా చిట్టి తల్లి చెప్పింది. ఏరా, నా అల్లుని తంతావంట్రా? భూమికి నాలుగు అడుగులు లేవు, మా అమ్మాయిని పుట్టింటికి పంపిస్తావంట్రా? ఇవాళ మీరు నేను తేలిపోవాలి. అల్లుడు, వీళ్ళు ఎటు పారిపోకుండా అన్ని తలుపులు బిగించేశారు. నేను తినిపిస్తాగా పాప. అల్లుడు, నువ్వు తలుపులేసరా. నువ్వు కానీ అత్తయ్య, నేను డోర్స్ అన్ని లాక్ చేస్తా. సిస్టర్, మనం సావధానంగా కూర్చొని ముందు నా అల్లుడితో మాట్లాడిన తర్వాత మీ సంగతి తెలుస్తా. అల్లుడు రా. బాబు, పాప రా. ఏంటి, నువ్వు తగ్గితే నన్ను రైజ్ అవ్వమన్నావు, నేను రైజ్ అయ్యాను, ఏదో పెద్ద తొడిమతి పొద్దు అన్నావు? తొడిమి కాదు పాప, మడిన. మడుమ ఇప్పుడు చూడు, ఆ ఊళ్ళేడీ ఏమేమి న్యూసెన్స్ చేయబోతుందో. అయినా నేను తగ్గు తగ్గు అంటుంటే నువ్వేమో దగ్గు దగ్గు అనుకుని మరీ రెచ్చిపోయావు. ఆవిడేమో ఇంకా రెచ్చిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం బాబు? నువ్వేం తిట్టనంటే ఒక మాట, అసలు మనం ఎందుకు తగ్గాలి? మనం మగపిల్లవాడు తరపు వాళ్ళం, వాళ్ళు మనకు భయపడాలి కానీ మనం వాళ్ళకి భయపడకూడదు పాప. పద పాప, దుమ్ము దులుపుదాం. నువ్వు దగ్గు కంటిన్యూ చేయి. అలాగే పాప, నేను దగ్గుతూ ఉంటాను, నువ్వు రెచ్చిపో. ఏమాలోచించుకున్నారు? నా బిడ్డని పిలిపిస్తారా లేదా? మేము మగపెళ్లి వాళ్ళం. ఏంటి మగపెళ్ళ అంటే ఏంటి? అదేనమ్మా, మేము మగపెళ్లి వాళ్ళం అంటున్నాం, మీరు మాకు మర్యాద ఇవ్వాలి అంటున్నాం. అల్లుడు చెప్పత్తయ్య, తెలుగులో ఎన్ని బూతులున్నాయో అవన్నీ. ఏం పర్వాలేదు అత్తయ్య, యూ క్యారీ ఆన్. బాబు, వాట్ ఇస్ బూతులు? బూతులు అంటే తిట్లు పాప. షట్ అప్, హౌ డే యు, మమ్మల్ని తిడతావా? ఐల్ షో టు యు. రెస్పెక్ట్ఫుల్ గా చెప్తున్నాను, ఇప్పుడే వెళ్ళిపో. పాపా, అల్లుడు దీన్ని ఎలా నొక్కాలో చెప్పు. బాబు, పాపా షూట్ చేస్తుందేమో. నాకు కంగారుగా ఉంది పాపా. అబ్బు, నీ దండం పెడతా, ముందు మీ అత్త చేతిలో తుపాకీ తీరా. అమ్మో, మా అత్తయ్య కొడుతుంది. నువ్వు ఉండు పాపా, అది ఎక్కడ పేరుతో నేను భయపడుతుంటే నీ డౌట్స్ నువ్వు నువ్వు చెప్పాలడు. ఏది నొక్కాలి? అది ఇదే. ఇది నొక్కితే చాలా. ఏంటే, నా బిడ్డ ఇంటికి పంపించేటప్పుడు ఏమైంది ఈ భయం? నీ పేరేంట్రా? అదేమో పాప, నువ్వేమో బాబు, గాడిదల్లో ఉన్నారు. మీరు పాప బాబేంట్రా? మేడం గారు, తప్పైపోయింది, మా పిల్లలు మేము పిలుస్తాం, నెత్తిన పెట్టుకుని చూసుకుంటాం. పాపతో కూడా చెప్పించు. విల్ కాల్ హర్ బ్యాక్. మై హెడ్ మీద పెట్టుకుని చూసుకుంటాం. అల్లుడు, వదిలేద్దామా? వదిలే అత్తయ్య. ఒరే బాబుగా, ఇంకోసారి మా పిల్లని ఏమైనా అన్నావో? అనను అనను, చెప్పమ్మా. అలారా దారికి. ఏదో గొడవ వినిపిస్తోంది. అత్తయ్య ఫోన్ లో ఉంది. లేదమ్మా. ఎవరినో అలారా దారికి అంటుంది, నాకు వినిపించింది. ఫోన్ ఇవ్వు దానికి. అమ్మా, అది అదే లేదు, అది అదే కాదమ్మా. అమ్మనితో మాట్లాడుతుందని దిల్లు. అమ్మ,